మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజీపేట కోడూరు గ్రామ శివార్లో మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజీపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతూ ఉండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఈ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంతమంది రైతులు గట్టిగా అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తూ ఉండగానే మొసలి రాములను నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. మా అన్న బర్రెలు తీసుకొని మేపడానికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ పోయేసరికి ఆయన బర్రెలు ముందుకు పోయేసరికి అటు ఎంబడి పోయిండు. పోయేసరికి అక్కడ మొసలి ఉన్నట్టు సార్, అవి పిల్లలు కూడా ఉన్నాయి, గడ్డ మీద ఉన్నాయి అక్కడ బంధుకు. అయితే ఆ తోకదోడు కొట్టి లోపలికి వేసేసింది. ఇక్కడ ఇంటి సైడ్ ఘాట్ ఉన్నాయి. అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఏమైందంటే తోటి తర్వాత పోయిన బర్రెలు కాపరి మాకు ఫోన్ చేసింది. ఇంకా రామన్న కనబట్టలేదు, చెప్పులు ఉన్నాయి మాత్రము. అనేసరికి అక్కడ కలుపు వాళ్ళు ఉంటారు, టూడీ అడవిలో వాళ్ళు పోయి అక్కడ కలిసి వాళ్ళు పోయి అందరు ఏడిస్టార్కి మాకు వాళ్ళు కూడా పనిచేయండి. మేము వెళ్ళాం, మేము 12 గంటలకు వెళ్ళాం సార్ ఇక్కడికి. మా కుటుంబ సభ్యులు అందరం, మా గ్రామస్తులు అందరూ వచ్చారు. పోయి వెతికినాం, దొరకలేదు. మళ్ళా 4 గంటలు తీసాక ముసలు అక్కడ వెళ్ళిపోయాడు. వీడికి వెళ్ళి ఒక 2 గంటల దూరం వెళ్ళిపోయాం సార్. అప్పుడు ముసలు వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు మల్లేష్ పోయి చూసాక ఎట్లున్నారు సార్, కారు బట్టి పైకి లేపి గోటాలకు బర్రెలు ఒక ముంగటి పోయింది. దాని గురించి ఈయన పోయిండు. పోతే అక్కడ మొసలుండి తోకతోని కొట్టినట్టేసరి ఆ గుంతలు పడిపోయాడు. పడిపోతే అందరూ గిట్లని అక్కడ కలుపు కలుస్తుంది పొలాల్లో. వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, గిట్ల బర్రె మడి పోయిండు కనిపిస్తలేడు అంటలకు ఇంటికి వెళ్ళి అందరం వెళ్ళాం సార్. వెళితే గోటాలకు మొసలు ఆడ కనిపిస్తుంది సార్. మాకు దాన్ని చూసి మేము దిగలేము. మేము 100 మంది లైటాలకు అది దూరం పోయింది. పోయి దిగి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు నిన్న మేము పోయేటప్పుడే అక్కడ పోతుంది సార్. అప్పుడే కొరికినట్టు ఉన్నాయి సార్, మొసళ్ళు ఉంటాయి ఇక్కడ మస్తు ఉన్నాయి సార్. మొసళ్ళు ఎప్పుడైనా అధికారులకు చెప్పిరా ఇట్లా మొసళ్ళు మా ఊర్లో ఉన్నాయని? ఎవరికి చెప్పలేదు. నిజాంపురంలో అయితే ఒక ఆయన ఎడ్లను కడుగుతుంటే ఎంటకి వచ్చి పట్టింది, కుక్కలు పెట్టింది. 3 రోజుల దాకా శవం దొరకలేదు సార్. అక్కడ గోటాలకు బర్రెలు ఒక ముంగడు